హాయ్ ఫ్రెండ్స్, జగన్ని మాటు వేసి మట్టుబెట్టే కుట్ర ఇది అని చెప్పి సాక్షి వాళ్ళు నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తూ ఉన్నారు. ఇది కణితికి తగిలి ఉంటే చనిపోయే ప్రమాదం కూడా ఉంది అని చెప్పేసి, ఇది జనాల్లో ఏదో ఒకతవక చేసింది కాదు, పక్క ప్లాన్ చేసి రెక్కి చేసి నిర్వహించింది అని చెప్పేసి చెప్తున్నారు. చూడొచ్చు, సింగనపల్లి వివేకానంద స్కూల్ దగ్గర సో రాయి వచ్చే ప్లేస్, జగన్ తగిలే విధానం ఇవన్నీ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో జగన్ అంతం చేయడమే లక్ష్యంగా దుండగులు దాడికి పాల్పడ్డ తీరును విశ్లేషించిన పోలీసులు ఇది రెక్కి నిర్వహించి ముందుగానే ప్లాన్ చేసి చేసిన ఇష్యూ అని చెప్పేసి చెప్తున్నారు. చీకట్లో సులభంగా తప్పించుకోవచ్చని 45 డిగ్రీల కోణంలో బలంగా దాడి, జగన్ ఇక్కడి వైపున అభివాదం చేస్తున్న ఎడం వైపు నుంచి దాడి, క్యాటర్ బాల్ లేదా ఎయిర్ గన్ ఉపయోగించినట్లు నిర్ధారణ. సో పోలీస్ స్టేషన్లో హత్యా కేసు నమోదు, అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం, సిట్ ఏర్పాటు, సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన, సెల్ టవర్ పరిధిలో ఫోన్ కాల్స్ డేటా సేకరణ, పోలీసుల అదుపులో కీలక సాక్ష్యాలు, అలాగే సీఎంపై దాడి ఘటన మీద రాష్ట్ర ఎన్నికల అధికారి మీనాకు నివేదిక. చూడాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఏమవుతుందో దీంట్లో. సో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోహన్ హత్య చేసినందుకు పక్క పన్నగంతోనే ఆయనపై ఆదంతా కూడా దాడికి పాల్పడినట్లు స్పష్టమైంది అని చెప్పేసి చెప్తున్నారు. నరేంద్ర మోడీ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. చూడాలి మరి ఏమవుతుందో. పులివెందుల రౌడీ అని చెప్పి జగన్ ఒప్పక ప్రొజెక్ట్ చేస్తూనే జగన్ పైనే మరి అటాక్ చేస్తున్నారు. ఇది రెండోసారి జరగడం. సో గాయస్ చూడాలి ఏం జరుగుతుందో, ఇంకా ఏమేమి జరుగుతుందో.